हाय फ्रेंड्स, वेलकम टू टेक रोहित यूट्यूब चैनल। ई रोज मनम रेडमी 9 प्राइम नैते अनबॉक्सिंग चेद्दाम। ई मोबाइल नेनु रीसेंट गा ऑफलाइन स्टोर लो तीसुकोवडम जरिगिंदी। मुंदुगा बॉक्स ओवरव्यू अयिते चूद्दाम। बॉक्स फ्रंट साइड अयिते मनकि इला उंटुंदी। बॉक्स बैक साइड चूसुकुन्नट्लयिते रेडमी 9 प्राइम अयिते उंदी। अंड स्पेसिफिकेशन चूसुकुन्नट्लयिते मीडियाटेक हेलियो G80 प्रोसेसर तो वस्तुंदि। 13 मेगापिक्सल AI क्वाड कैमरा सेटअप उंदि। 5000 mAh बैटरी विथ टाइप सी पोर्ट तो वस्तुंदि। फुल HD डिस्प्ले तो वस्तुंदि। मनकु कॉर्निंग गोरिल्ला ग्लास प्रोटेक्शन तो वस्तुंदि। अंड दीनिलो मनकि फ्रंट फेसिंग कैमरा चूसुकुन्नट्लयिते 8 मेगापिक्सल फ्रंट फेसिंग कैमरा उंदि। अंड ना दग्गर उंदि मिंट ग्रीन 4GB 64GB बेस वेरियंट। इंका आलस्यं चेयकुंडा अनबॉक्सिंग चेसि लोपल एमेम कंटेंट्स वस्तुन्नायो चेक चेद्दाम। బాక్స్ ఓపెన్ చేయగానే మనకి లోపల ఇంకొక బాక్స్ అయితే కనిపిస్తుంది। ఈ బాక్స్ కూడా ఓపెన్ చేసి చూద్దాం। లోపల మనకి ముందు సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే కనిపిస్తుంది। అండ్ లోపల పేపర్ వర్క్ అండ్ టిపియు కేస్ అయితే ఉంది। కేస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది। అండ్ నెక్స్ట్ మనకి మొబైల్ ఫోనే ఉంది। ఇక్కడ మనం చూసుకోవచ్చు క్వాడ్ కెమెరా సెటప్ ఉంది। అండ్ కింద మనకు రెడ్మీ బ్రాండింగ్ అయితే ఉంది। ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి పైన ఒక ప్లాస్టిక్ కవర్ అయితే ప్రొవైడ్ చేశారు। అండ్ పైన చూసుకున్నట్లయితే IR బ్లాస్ట్ అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది। రైట్ సైడ్ చూసుకున్నట్లయితే పవర్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి। అండ్ కింద చూసుకున్నట్లయితే 3.5 mm హెడ్ ఫోన్ జాక్, మెయిన్ మైక్, టైప్ సి పోర్ట్ అండ్ మెయిన్ స్పీకర్ అయితే ఉంది। అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే సిమ్ ట్రే అయితే ఉంది। అండ్ నెక్స్ట్ ఇంకా బాక్స్లో చూసుకున్నట్టయితే మనకు ఒక కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు। ఇది మనకు టైప్ సి కేబుల్, టైప్ ఏ టు టైప్ సి అయితే ఇచ్చారు। అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పవర్ బ్రిక్ అయితే ఉంది। ఈ పవర్ బ్రిక్ మనకి అవుట్పుట్ 5 వోల్ట్స్ 2 ఆంపియర్స్కి సపోర్ట్ చేస్తుంది। ఫోన్ 18 వోల్ట్కి సపోర్ట్ చేస్తుంది, కానీ వీళ్ళు బాక్స్లో అయితే 10 వోల్ట్స్ ఛార్జర్నే ప్రొవైడ్ చేస్తున్నారు। అండ్ నెక్స్ట్ ఇంకా అంతే, బాక్స్లో ఏం లేవు। నెక్స్ట్ మనం బాక్స్ పక్కన పెట్టేసి మొబైల్ని అయితే చూద్దాం। ఫస్ట్ ఇంప్రెషన్ డిస్ప్లే క్వాలిటీ చూసుకున్నట్టయితే డిస్ప్లే క్వాలిటీ అయితే మనకి సూపర్ ఉంది। ఎందుకంటే అయితే 1080p డిస్ప్లేతో వస్తుంది। ఆ ప్రైస్ రేంజ్లో ఈ ఒక్క మొబైల్ మాత్రం మనకి 1080p డిస్ప్లేతో వస్తుంది। మిగతా మొబైల్స్ అని చూసుకున్నట్టయితే ఓన్లీ 720p డిస్ప్లేతోటే వస్తున్నాయి। అండ్ నెక్స్ట్ ఒకసారి మనం కెమెరాని అయితే ఓపెన్ చేసి చూద్దాం। మనం ఈ బాక్స్ని అయితే ఫోటో తీద్దాం। ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఫోటో క్వాలిటీ కూడా బాగానే ఉంది, డీటెయిలింగ్ కూడా మనకి బాగానే తీసుకుంటుంది। నెక్స్ట్ ఒకసారి మనం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని చూద్దాం। ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా క్వాలిటీ కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు ఇనిషియల్ ఇంప్రెషన్స్। ఇప్పుడు మనం కొన్ని ఫోటో శాంపిల్స్ అయితే చూద్దాం। ఇది బ్యాక్ కెమెరాతో 1x తీసిన శాంపిల్. ఇది బ్యాక్ కెమెరా వైడ్ యాంగిల్ లెన్స్తో తీసిన శాంపిల్. ఇది బ్యాక్ కెమెరా 2x షాట్. అండ్ ఇది బ్యాక్ కెమెరా మ్యాక్రో లెన్స్తో తీసిన ఫోటో. అండ్ ఇది బ్యాక్ కెమెరా నార్మల్ ఫోటో. అండ్ ఇది బ్యాక్ కెమెరా ప్రో కలర్స్ యాడ్ చేసి తీసిన ఫోటో. అండ్ ఇది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సెల్ఫీ ఫోటో. ఇనిషియల్ ఇంప్రెషన్స్ కెమెరా క్వాలిటీ బాగానే ఉంది. కంప్లీట్ కెమెరా రివ్యూ అయితే చేద్దాం। మనకు కొంచెం బ్లోట్వేర్ అయితే లభిస్తుంది, మనం కావాలనుకున్నట్లయితే అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు। ఒకసారి వాళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేసిన టీపీయూ కేస్ని అయితే ఒకసారి వేసి చూద్దాం। కేస్ ఫిట్టింగ్ చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంది। అండ్ కేస్ వేసిన తర్వాత కూడా మనకి మొబైల్ ఫోన్ యొక్క లుక్ అయితే డ్యామేజ్ అయితే అవ్వట్లేదు, ఎందుకంటే ఇది కంప్లీట్ ట్రాన్స్పరెంట్ కేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు బాక్స్లో, దాంతో ఎలాంటి లుక్ అయితే పాడవట్లేదు ఫోన్ని। అంతే ఫ్రెండ్స్, ఇది రెడ్మీ 9 ప్రైమ్ యొక్క అన్బాక్సింగ్స్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్. అండ్ దీని కెమెరా రివ్యూ అండ్ ఫుల్ రివ్యూ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను। ఆ వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకున్నట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి। దిస్ ఈజ్ యువర్ రోహిత్ సైనింగ్ ఆఫ్।